తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇప్పటికే సాధారణ భక్తులు అనేక రకాలుగా అవస్థలు పడుతున్నారు, చాలా తీవ్రంగా సతమతమవుతున్నారు. ముఖ్యంగా దర్శనాలకి ఎక్కువ మంది వెళ్ళేటువంటి రోజుల్లో, ముఖ్యమైనటువంటి పర్వదినాల్లో గంటల తరబడి క్యూ కాంప్లెక్స్లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అది ఒక్కొక్కసారి 24 గంటలు దాటి 36 గంటలు 48 గంటలు కూడా క్యూ కాంప్లెక్స్లో భక్తులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజుకి తిరుమలలో ఉంది. రోజుకి 100,000 మంది భక్తులు వస్తే ఆ సాధారణ భక్తుడికి ఒక్కరోజులో దర్శనం కావడం లేదు. అదే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కొండ మీద దసరా సంబరాల్లో శరన్నవరాత్రుల సందర్భంగా రోజుకి 80,000 మంది వచ్చినా సరే దర్శనాలు కొన్ని గంటల్లో పూర్తయిపోతున్నాయి. ఇంద్రకీలాద్రి మీద కొన్ని గంటల్లో దర్శనాలు పూర్తయిపోయి తిరుమలలో ఒకరోజు పైబడి వేచి చూసిన సాధారణ భక్తులకి దర్శనం దొరకకపోవడానికి కారణం ఏంటి? ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే విఐపీల దర్శనాల కోసం, బ్రేక్ దర్శనాల కోసం ఇస్తున్నటువంటి ఎక్కువ సమయం, విఐపీలకి ఎక్కువ సమయం కేటాయించి సాధారణ భక్తులకి తగినంత సమయం కేటాయించకపోవడంతో సాధారణ భక్తులు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు తిరుమలలో. అదే ఇతర ఆలయాల్లో అలాంటి పరిస్థితి లేదు. 100,000 మంది తిరుమలలో వచ్చినట్టుగా ఇతర కొండల మీద ఇతర ఆలయాల్లో వచ్చినప్పటికీ కూడా అక్కడ అంత పెద్ద సమస్య కనిపించట్లేదు. కేవలం తిరుమలలోనే గంటల తరబడి, రోజుల తరబడి వేచి చూడాల్సినటువంటి స్థితి కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం విఐపీల కల్చర్. విఐపీల పేరుతో చాలా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో అనేక మంది దర్శనాల కోసం వచ్చి గంటల తరబడి వారికి సమయం బ్రేక్ దర్శనాల కోసం కేటాయించడంతో సాధారణ భక్తులు దర్శనాల కోసం చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ విఐపీ కల్చర్ని అరికడతాం, విఐపీ కల్చర్ని తగ్గిస్తాం అని చంద్రబాబు నాయుడు స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తిరుమల దర్శనాలకు వెళ్ళినప్పుడు ప్రకటించున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో ముఖ్యమంత్రి తిరుమలలో విఐపీ దర్శనాలని, విఐపీ కల్చర్ని తగ్గిస్తాం అని ప్రకటించున్నారు. కానీ నిన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీల శాసనసభాపక్షాల సమావేశంలో చాలా క్లియర్గా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లేఖలను, ఎమ్మెల్యేల కోట సిఫార్సు లేఖలను 6కు పెంచుతామని గత సమావేశంలో చెప్పారు. ఈ అంశంపై ప్రస్తావించేందుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రయత్నించగా విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆపి సమాధానం చెప్పారు. ఈ నెల 18న జరిగే టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా వెల్లడించారు. మీకు అందరికీ గుర్తుండే ఉండాలి, ఇటీవల కాలంలో శాసనమండలి సభ్యురాలు, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనమండలి సభ్యురాలు రికమెండేషన్ లెటర్, తిరుమల దర్శనానికి రికమెండేషన్ లెటర్ ఒక్కొక్క లెటర్ మీద 6 గురికి ఉంటే ఒక్కొక్కరికి 10,000 చొప్పున డబ్బులు తీసుకుని దర్శనాలకి టికెట్ అమ్ముకుంటున్నట్టు ఆమె మీద కేసు నమోదైంది. అంతకుముందు మరొక ఎమ్మెల్సీ మీద కేసు నమోదైంది. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళకి ఇచ్చినటువంటి లెటర్లని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. ఎవరు దూరం నుంచి వస్తారు, త్వరగా దర్శనం చేసుకుని వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి టికెట్లు, రిజర్వేషన్లు అన్నీ పూర్తయి ఉంటాయి, కానీ అక్కడ దర్శనానికి సాధారణ క్యూ కాంప్లెక్స్లో వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఏం చేస్తారు? బ్లాక్ మార్కెట్లని, దళారులని ఆశ్రయిస్తున్నారు. దళారులు దాన్ని ఉపయోగించుకుని ఒక్కొక్క లెటర్ని 50,000కి 60,000కి అమ్ముకుంటున్నట్టు స్వయంగా తిరుమల కంప్లైంట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఒక్కొక్క ఎమ్మెల్సీకి ఒక్కొక్క లెటర్ ఉన్నప్పుడే ఆ రేంజ్లో అమ్మకాలు సాగుతుంటే, తిరుమలలో దర్శనం లేకల దందా నడుస్తుంటే, విఐపీల కల్చర్ సాగుతుంటే, ఇప్పుడు లేఖలు పెంచి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 6 ఇచ్చి ఒక్కొక్క ఎమ్మెల్సీకి 6 ఇచ్చి ఈ లేఖలన్నింటినీ పట్టుకుని తిరుమల కొండల మీద బ్లాక్ మార్కెట్ చేసుకుని వాటిని ఉపయోగించుకుని దందాలు నడుపుతూ రోజుకి 100,000 రూపాయలు గడించే మార్గం ఏమైనా ఎమ్మెల్యేలకు అప్పగిస్తున్నారా? దొడ్డిదారిలో విఐపీల దర్శనం కోసం అడ్డదారిలో సిఫార్సు లేఖలు కొనుగోలు చేసే ముఠాల్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటికే పెద్ద ముఠాగా మారి తిరుమల కొండల మీద ఈ విఐపీ లేఖల బ్లాక్ మార్కెటింగ్ దంద పెద్ద స్థాయిలో నడుస్తుంది. అసాధారణమైనటువంటి దంద. ఎమ్మెల్యేల లెటర్లు అందరూ తీసుకెళ్ళి ఒకడికి అప్పగిచ్చేస్తారు దళారీకి. దళారీ ఆ ఎమ్మెల్యేకి మరీ అత్యవసరం ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్తారు, లేనప్పుడు మిగతా లేఖలన్నీ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. అమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పటికే 2-3 పట్టుబడ్డారు, కేసులు కూడా నమోదయ్యాయి. ఆ కేసులు ఏవయ్యాయి, ఎంతవరకు విచారణ చేశారు, ఆ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీలో ఉంది కాబట్టి ఆమె చర్య తీసుకుంటారా, అవన్నీ తర్వాత. కానీ లేఖలు అమ్ముకుంటున్నట్టు, లేఖలు 1,000 రూపాయలకి బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నట్టు, ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసే ఒక దంద, ఒక ముఠ తిరుమల కొండల మీద తిష్ట వేసినట్టు స్పష్టంగా అందరికీ అర్థమైనట్టుగా
టీటీడీ బోర్డు పెట్టినటువంటి కేసు చెబుతుంటే ఇప్పుడు మరిన్ని లేఖలు, ఒకటి కాదు ఇప్పటి వరకు ఒకటే, ఇప్పటి నుంచి ఆరు లేఖలు మాత్రమే కాదు, ఈ ఆరు లేఖలు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకి ఒక్కొక్క లేఖ ఇస్తూ ఉంటే ఇది మళ్ళీ 4 రోజులు మాత్రమే అమలవుతుంది. వీకెండ్స్లో శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కువ మంది యాత్రికులు తిరుమల వస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కేవలం 4 రోజులు మాత్రమే ఈ సిఫార్సు లేఖలు ఇప్పటి వరకు అనుమతిస్తున్నారు. ఇప్పుడు అట్లా కాదంట, 6 రోజులు ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు రికమెండేషన్లే, మిగతా అన్ని రోజులు విఐపీ దర్శనాలే. రోజుకి 15,000-20,000 వరకు విఐపీ దర్శనాల్లో, ఆ విఐపీ బ్రేక్ దర్శనం, సుపదం దర్శనాల్లో వాళ్లే వెళ్తుంటే ఇక సాధారణ భక్తుల దర్శనాలకి సమయం ఎక్కడా? విఐపీ దర్శనాలకు సమయం పెంచేసి సామాన్యుల్ని ఇక్కట్లు పాలు చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమా? విఐపీ కల్చర్ తగ్గిస్తామని చెప్పిన మాటకి, ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి ఎక్కడైనా పొంతనుందా? సాధారణ భక్తులు తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి పోతే ఎన్ని ఇక్కట్లు పడాలో ఈ 6 లేఖల తర్వాత ఎవరైనా ఊహించగలరా? ఎన్ని సమస్యలు రాబోతున్నాయంటే తిరుమల దర్శనం సాధారణ భక్తులకి చాలా చాలా గగనంగా మారబోతుంది. ఎమ్మెల్యేలను ఆశ్రయించి, ఎమ్మెల్యేల రికమెండేషన్ నుండి, ఎమ్మెల్యేల లేఖలు సంపాదించగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే తిరుమలలో వెంకటేశ్వరుని దర్శనం లభించబోతుంది. చెప్తుంది ప్రభుత్వం, రోజుకి 6 లేఖల చొప్పున ఇంత పెద్ద మొత్తంలో ఇస్తే ఇక సాధారణ భక్తులు ఎక్కడ పోవాలో ఈ ప్రభుత్వమే చెప్పాలి మరి.